అసలు నాకు తెలియగలుగుతాను ఒక పార్టీలో గెలిచారు జ్ఞానగుర్తు మీద గెలిచారు రాజ్యాంగం పదవ షెడ్యూల్ ప్రకారం మా పార్టీని తిట్టేటప్పుడు మా పార్టీ మీద దూషణ చేసేటప్పుడు పార్టీకి రాజీనామా చేసుకోవొద్దండి అది చెప్పలేదండి మేము అయ్యా నువ్వు పార్టీని తిట్టదలుచుకున్నావు పార్టీకి రాజీనామా చేయి అదే విధంగా నీ పదవికి రాజీనామా చేయి పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేసి మళ్ళా గెలువు అంటే ఆ గెలవడంట ఆయన సొంతంగా గెలిచాడంట ఏం మాటలండి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని పట్టుకుని మాట్లాడతాడు అరే అంటాడు ఒరే అంటాడు ఇలాంటి నీచమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తుల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసినటువంటి కార్యక్రమం పాలు దాగి తల్లి రొమ్ముగుద్దేటటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చింది ఎందుకంటే ఇలాంటి పనులు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట రఘురామరాజు గారు తిడుతుంటే ఆయన ఆనందపడుతుంటాడు ఆయన చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా టీవీ ఫైవ్ అదే విధంగా ఏబిఎన్ ను చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు చూస్తూ సునకానందాన్ని అనుభవించారే ఇన్నాళ్ళను చట్టం పరుగులు దాటి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కులాలను రెచ్చగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి చట్టం తన పని తాను చేసుకుంటుంటే వచ్చేసారండి మొత్తం కుట్రదారులందరూ టీవీ ఫైవ్ ఏబిఎన్ స్క్రీన్లు పగిలిపోయినాయి అన్యాయం అక్రమం ఘోరం జరిగిపోతుంది ఏం ఘోరం జరిగిపోతుంది నాకు అర్థం కాదు ఒక పార్లమెంటు సభ్యుడు తప్పు చేస్తే అక్రమం చేస్తే క్రైమ్ చేస్తే అరెస్ట్ చేస్తారు 24 అవర్స్ లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏ విధంగా ఆర్డర్ ఇస్తే ఆ విధంగా ఆర్డర్స్ ప్రకారం నడుస్తారు మీరు హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు లోయర్ కోర్టులో చేసిన అన్ని కోర్టులు తిరుగుతున్నారు కదా నేను అడిగేది అదే కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఎన్నికైన పార్టీ తరపున ప్రజల కోసం ఏమైనా పోరాడండి మన రఘురామరాజు గారు ఢిల్లీలో మకాన్ చేశాడు పాప మా పార్టీతో విభేదం వచ్చిన తర్వాత ఎప్పుడూ నరసాపురం రాలా నరసాపురం ప్రజలకి మేలు చేసే కార్యక్రమం చేయలే ఢిల్లీలో కూర్చుని ఎవరికి లాబీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి లాబింగ్ చేసే కార్యక్రమంలోనే ఇవాళ ఉన్నాడు తప్ప మరొకటి లేదు ఆయన భాష బాగోలేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అయ్యా రఘురామరాజు నీ భాష బాగోలేదయ్యా సరిగ్గా మాట్లాడమని చెప్పావా ఒక్కరోజైనా చెప్పలా ఎందుకంటే ఆ భాష నువ్వే మాట్లాడిస్తున్నావు కాబట్టి నీ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన బుధాన్ని వేసుకునే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ కూడా హాస్పిటల్కి పంపించారు హాస్పిటల్లో హైకోర్టు వారు ఏ రకంగా ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ప్రకారం 5 టీం కలిగినటువంటి వైద్యులు ఆయన పరిశీలించారు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఒక రిపోర్ట్ రాసి హైకోర్టుకు పంపించారు హైకోర్టులో విచారణ జరిగింది ఇంకాసేపట్లో ఏదో నిర్ణయం హైకోర్టు వారు చేస్తారు ఆర్డర్స్ ఇస్తారు వి విల్ సీ లేటర్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటంటే జైలుకు వెళ్ళకోకుండా అది డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి దెబ్బలు తగిలిని ఒక నాటకం ఆడాలి ఆటకం ఆడటం ద్వారా 2 పనులు జరుగుతాయి ఒకటి హాస్పిటల్కి వెళ్ళొచ్చు 2 సిఐడిని పోలీస్ వ్యవస్థని దూషణ భూషణ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు ఇవాళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ కూడా రాశారు గవర్నర్ గారు రఘురామరాజు గారిని చంపేసేటటువంటి కుట్ర జరుగుతుందట ఇవాళ రాత్రికి ఆ కుట్ర సఫలమైపోతుందట ఆయన మర్డర్ చేసేస్తారంట ఆయనకి ప్రాణహాని ఉందట ఏం పనండి నాకు అర్థం కాలేదు రఘురామకృష్ణరాజు గారిని పోలీస్ కస్టడీలో పెట్టి ఆయన ప్రాణానికి హాని కలిగించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రానికి కానీ ఉందానే నొక్కుతా ఉన్నాను నేను ఎందుకు మీరు ప్రభుత్వం మీద ఇంత కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తుల్ని సంఘంలో ఘర్షణ సృష్టించాలని ప్రయత్నం చేసిన వ్యక్తుల్ని చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన తోక పార్టీలకు సంబంధించిన వారు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు ఇది ధర్మమేనాయిది న్యాయమేనాయిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి ఓ లెటర్ రాశారు అయ్యా రఘురామకృష్ణరాజు గారికి ఇవాళ చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది వారికి ప్రాణానికి హాని కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద మీరు ఇంటర్ఫీర్ కావాలి ఆల్రెడీ కోర్ట్స్ ఆర్ ఇంటర్ఫియర్
మీరు కోర్టు దగ్గరికి వెళ్ళారు, కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నాయి, దాని ఫలితాలు ఏవో వస్తాయి, ఏదో జరుగుతుంది. కానీ ఎందుకు ఈ విధంగా గగ్గోలు పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నా. ధూళిపాల నరేంద్ర గారు సంగం డైరీ స్కామ్లో ఆయన అరెస్ట్ చేశారు, అలాగే అచ్చెన్నాయుడు గారిని, అలాగే ఈఎస్ఐ స్కామ్లో ఆయన అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదండి, మళ్ళీ తీసుకొచ్చి బెయిల్ వస్తే ఆయనకి ఇచ్చారు, ఇంక బెయిల్ రాలేదు, వాళ్ళని కొట్టారండి, వాళ్ళు ఇప్పుడు నిల్లి కొట్టారని చెప్పారండి. తెలుగుదేశం వాళ్ళనే పోలీసులు మర్యాదగా చూసి చక్కగా చట్ట ప్రకారంగా ప్రవర్తిస్తే రఘురామరాజు గారి మీద ఎందుకండి కొట్టాల్సిన అవసరం? ఈయన మహానటుడు కాబట్టి, ఈయనకి ఏదో గాయాలు చేసుకున్నాడు కాబట్టి, ఏదో చూపించుకున్నాడు కాబట్టి ఒక డ్రామా ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. డ్రామాలతో కుదరదు. తప్పు చేసిన వాడు, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు సమానమే, శిక్షార్హులే. దాన్ని నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు దాన్ని నిర్ణయిస్తాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు మరొకరు దీన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే చాలా దురదృష్టకరంగా ఉంటుంది పరిణామాలనే విషయాన్ని కూడా దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఒకానొక సందర్భాన్ని గుర్తు చేస్తా. చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు అప్పుడు ఒక అబద్ధపు కేసులో దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇదే రఘురామరాజు గారి మీద అన్నాడు, రఘురామరాజు గారిని విచారించాలి అని స్టాండ్ తీసుకున్నాడు. ఏమైందయ్యా స్టాండ్? ఇవాళ నాకు అర్థం కాలేదు. ఇవాళ మాతో తగాదా వచ్చి మమ్మల్ని అనరాని బూతులు తిడుతున్నాడు కాబట్టి నీకు పవిత్రుడైపోయాడా చెప్పమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇలా చేస్తున్నా. అంతేకాదు, కోవిడ్లో ఏమిటిది? కోవిడ్లో అరెస్టులు చేస్తారా? ఏ కోవిడ్లో చట్టాలు పనిచేయకూడదా? కోవిడ్లో అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆ మాట ఏదో, మరి కోవిడ్లో ఎందుకయ్యా 2 గంటల సేపు అదే పనిగా మీరు TV5 అదేవిధంగా ABN ఎందుకు మీరు ఇస్తున్నారు అని ఆరోజు చెప్పలేకపోయారే. కాబట్టి మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఎవరైనా కావచ్చు, చట్టం ముందు అందరూ సమానులే. ఎంపీ కావచ్చు, బాగా ధనవంతుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి హర్ష సపోర్ట్ ఉండవచ్చు, ABN అదేవిధంగా TV5 సపోర్ట్ ఉండవచ్చు, ఏ ఉన్నా చట్టం ముందు రఘురామరాజు గారైనా సామాన్యుడైనా ఒక్కటే. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు చెప్పాలా, ఆయన ఎంపీ కేటగిరీలో CRPF బలగాలను పెట్టుకోండి, వై కేటగిరీ ముందు చుట్టూరా ఆయన బలగం, వాటి మధ్యన ప్రెస్ మీటు, చుట్టూరా కాపల, ఇదంతా దేనికోసం పెట్టుకున్న? నిజంగా ప్రమాదం ఉందా? లేదు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయటం కోసం, చట్టం నుంచి తప్పుకుపోవటం కోసం ఈ పోలీసు బలగాలను పెట్టుకున్నారు, ఇచ్చారు, ఆయనకి రక్షణ కోసం ఇచ్చారు తప్ప వీటి మధ్యన న్యాయం అన్యాయం చేస్తే రక్షించడానికి ఏ పోలీస్ వ్యవస్థ ముందుకు రాదు. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కూడా ముందుకు రాదు. తప్పు చేసిన వారు శిక్షకు అర్హులు, తప్పనిసరిగా శిక్షించవలసిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎవ్వరూ కాపాడలేరని కూడా, చట్టం ముందు అందరూ సమానులే, ఏదైనా తప్పు చేస్తే ఎవ్వరూ కూడా ఎవరిని కాపాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మా మీద కక్షగట్టి పనిచేస్తున్నాడా లేక పార్టీ కోసం పనిచేస్తున్నాడా అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేటటువంటి వ్యక్తులు ఏ స్థాయి వారైనప్పటికీ కూడా వారి మీద చట్టం తన పని తాను చేసుకునేటప్పుడు ఆ దానికి అడ్డం వచ్చేదో రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు, ప్రజాస్వామ్యం సహించదని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. తర్వాత ఏం జరిగిందో చూద్దాం.